ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలో ఈ క్రాప్ నమోదు కార్యక్రమంపై త్రిప్రాంతకం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాల వ్యాపార సహాయకులు గ్రామ రెవెన్యూ అధికారులకు ఎంపీడీఓ మరియు దాసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి తహసీల్దార్ కిరణ్ వ్యాపార అధికారి పాల్గొని మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు వరి పొలాల్లో ఏ ఏ పంటలు వేశారు ఆ పనులను మాత్రమే ఈ గ్రాఫ్ నమోదు చేయాలని తెలిపారు. గతంలో మాదిరిగా అవకతవకలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాటిని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని వ్యవసాయ సహాయకులకు సూచించారు. ఇంకోటి చెప్తున్నాను, పక్కాగా చేయండి, పర్ఫెక్ట్ గా చేయండి, ఉండాలని చేయండి. అది బ్యాడ్ చేస్తే బ్యాడ్ చేయాలంటే ఇక్కడ స్థిరపడని కోటేసింగ్ ఎంపీ ముందు ఎంపీ పెట్టేసేయండి. అంతేగాని ఆ ఏదో లక్ష కోసం ఇంకోటి చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏసీ గారి దృష్టిలో ప్రకాశం జిల్లాలో ప్రాంతం హైలైట్ విలేజ్ అన్నమాట. అది స్టేట్ లెవెల్ లో కూడా హైలైట్ విలేజ్ అయిపోయింది, మీకు తెలుసుకో తెలియదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైము నేను బిఆర్ఓ లేదు, ఏసీ లేదు, మాకు సమయంలో తెలియదు, ఆ రైతు తెలియదు అన్నాడు కాబట్టి జస్ట్ అట్లా పాస్ అయిపోయింది. ఈసారి కుదరదు, ఖచ్చితంగా మన మీద ఒక పన్ను ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 100% జాయిన్ చేయండి, ఉన్నది చేయండి. మీరు ఉన్నది చేస్తే మేము మీకు సపోర్ట్ వస్తాం. అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ నేను కానీ 100% సపోర్ట్ ఉంటాను. ర్యాండమ్ గా ఇంకోటి ర్యాండమ్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మాకు. ఆ టైంలో ఆల్రెడీ మేడం చెప్పారు, ఆ టైంలో మీరు ఏంటి ఉన్నట్టుగా ఉంది లేదని కొట్టారంటే మాత్రం స్మార్ట్ లో మేము రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఎందుకు రాయడం జరుగుతుంది, మీరే మేము రిపోర్ట్ రాయకపోతే మా మీద మైలో రాస్తారు. అంతదూరం మేము తెలుసుకో దీని బట్టి మీకు ఏమాత్రం అవుతుంది 100% టికెట్ చేయాలి. ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ ఏం లేదు, వేరే ఆలోచన కూడా ఏం లేదు. లేని ప్లాన్ ఉన్నట్టు సృష్టించి, లేని ఎక్స్టెంట్ ఉన్న ఎక్స్టెంట్ సృష్టిస్తే మాత్రం ఇబ్బంది పడేది గ్యారంటీ. మన మండలము చాలా హైలైట్ లో ఉంది, అందరి దృష్టిలో ఉంది, సీసీఎల్ గారి దృష్టిలో ఉంది, కమిషనర్ ల్యాండ్ ఎండీ గారు, సివిల్ సర్వీస్ కార్పొరేషన్ ఎండీ గారి దృష్టిలో ఉంది. ఎందుకు ఉంది ఆయన దృష్టిలో చెప్పండి.